夜色。Yes, మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు ప్రభువైన వారి నామంలో మీ అందరికీ నా శుభములు అందరూ బాగున్నారా యేసుక్రీస్తు ప్రవచన వాగ్దానములు వాగ్దానము యొక్క నెరవేర్పులు మీ జీవితాల్లో నిండుగా మెండుగా ఆ దేవాతి దేవుడు దయచేయినట్లుగా మీకు ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాగ్దానము లేదంటే ప్రవచనములు మీకు ప్రకటిస్తూ ఉన్నాను మొదటి సమయాలు పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము కనుక మనం చూసుకుంటే ఇజ్రాయేలీలకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపపడడు ఈ యొక్క ప్రవచనమును బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాము మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ ప్రవచన లేఖనములను కురంరించండి వారి జీవితంలో జరగబోయేది ప్రభు నాతని నాయన దేవాన్ని మీ నిండైన మెండైన ఆశీర్వాదములు వాగ్దాన రూపంలో ప్రభా వారి మీద కుమ్మరించండి వారి యొక్క కుటుంబ జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో ప్రభావ వర్ధిల్లగలిగినట్లుగా సహాయం చేయండి వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండండి ప్రతి ఒక్కరితో మీరు స్పష్టంగా మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వచ్చాను ఏంటి అని అంటే దేవుని యొక్క పాదపీఠము అంటే ఆయన యొక్క కరుణాపీఠము దేవుని యొక్క బలిపీఠము దేవుని యొక్క ఆ యొక్క పాదపీఠము అనేటటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన సార్లు రాసి ఉంచినటువంటి దేవాది దేవునికి మొట్టమొదటిసారిగా దేవునికి స్థుతులు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ మరి ఆ యొక్క వాగ్దానాలు ఏ విధంగా మానవుని జీవితంలో నెరవేర్తాయి లేదు అంటే ప్రవచనాలు ఏ విధంగా మరి ఆయా కాలాల్లో ఆయా సందర్భాలలో కొంతమంది ప్రవక్తలు కానివ్వండి దేవుని యొక్క సేవకులు కానివ్వండి యాజకులు కానివ్వండి ఇదిగో మరి వారి యొక్క సందర్భాలని బట్టి మరి ఆ యొక్క దేవాతి దేవుని యొక్క నెరవేర్పు వాక్యము ద్వారాను ప్రవచనాల ద్వారాను వాగ్దానాల ద్వారాను ఏ విధంగా మరి ఆ దేవాతి దేవుడు అబద్ధం ఆడకుండా లేదంటే ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోకుండా నెరవేర్పు నెరవేర్చాడు అనేటటువంటి సందర్భం మనం గమనిస్తే మొదటి సమయాలు మొదటి అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూస్తాము అన్న ఈవిడికి బిడ్డలు లేనటువంటి పరిస్థితి అయితే దేవుని దగ్గరికి వెళ్ళి ఆవిడ మొరపెట్టింది తన భర్త కూడా తనని అనేక సార్లు మరియు ఓదార్చినటువంటి పరిస్థితి ఇదిగో నీకు పది మంది కుమారుల కంటే నేను ముఖ్యుడిని కానా నేను నీకు ఉన్నాను కదా అనే భరోసా ఇచ్చినప్పటికీ ఆవిడ తన యొక్క జీవితంలో ఆ నిందను బిడ్డలేడు అనేటటువంటి నిందను పోగొట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని వీళ్ళని సంప్రదించలేదు మానవుల దగ్గరికి వెళ్ళి సహాయం అడగలేదు కానీ దేవుని యొక్క పాదపీఠం దగ్గర ఆవిడ మొరపెడతా ఉంది దుఃఖాక్రాంతురాలయ్యింది తనకున్నటువంటి ఆ పరిస్థితుల్ని మార్చగలిగిన సమర్థుడు దేవుడే గ్రహించినటువంటి ఆ తల్లి మరి సమూహలు నాకు గొప్ప మరి ఆ యొక్క జన్మనిచ్చినటువంటి ఆ యొక్క తల్లిగా మనం చూస్తా ఉన్నాం దీన్ని బట్టి దేవునికే మహిమ అట్లాంటి స్త్రీలు కూడా మరి తల్లి సమూహలు ఆ యొక్క తన తల్లి దగ్గర మూడు సంవత్సరములు పెరిగిన తర్వాత దేవాలయంలో ఏలి వద్ద మరి ఆయన పరిచారకుడిగా లేదంటే ఒక దా చిన్న దాసునిగా దేవుని యొక్క మాటలు వినడానికి ఆయన దేవాది దేవుడు కృప చూపించాడు అందుకనే అనేకమైనటువంటి రోజులుగా దేవత తి దేవుడు ప్రత్యక్షం అవన్నటువంటి ఆ దేవుడు ప్రత్యక్షం అవటం అరుదు అనేటటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు సమూహల్ని పేరు పెట్టి పిలిచాడు సమూహాల పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు తన చిత్తాన్ని యావత్తు సమూహలు పట్ల నెరవేర్చడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి కూడా ఉన్నాడు అందుకనే సమూహేలు జీవించినటువంటి ఆ దినాలలో ఏ విధంగా మరి ఇజ్రాయెల్ ప్రజలు మేలు పొందుకున్నారు అనేటటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే మొదటి సమూహేలు ఏడో అధ్యాయం మనం గమనిస్తే చూడండి మొదటి సమూహాలు ఏడో అధ్యాయము వచనము నుండి మనం గమనిస్తే ఇలాగునా ఫిలిస్తీన్లు అనపబడిన వారే ఇజ్రాయేలీల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి సమూయేలు ఉండిన దినములన్నింటిను ఎహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను మరియు ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల యద్ధ నుండి పట్టుకొని పట్టణములు ఇజ్రాయిలకు తిరిగి వచ్చేను చూసారండి ఇక్కడ మళ్ళీ పదిహేనో వచనం కనుక మనం గమనిస్తే సమూహలు తాను బ్రతికిన దినములన్నీ ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండేను ఈ విధంగా దేవాతి దేవుడు సమూహల్ని మరి ఆ తల్లికి కుమారునిగా ఇచ్చి నాకు ఇవ్వు నేను నీకు ఇస్తాను నా నిందా పోతుంది అయితే దేవుడు ఎవరికి అన్యాయం చేయడండి అబద్ధం ఆడడు ఆయన పశ్చాత్తాప పడడు అని మనం ప్రవచనము చూసుకున్నాము అయితే ఆ తల్లి దగ్గర నుండి తీసుకొని మళ్ళీ ఆ తల్లిని వట్టిగా వదిలివేయలేదు కానీ ఆ దేవాతి దేవుడు మళ్ళీ తనకు కుమారులను కుమార్తెలను మరి అనుగ్రహించినట్లుగా మనం ఆ యొక్క మొదటి అధ్యాయము రెండో అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం ఈ యొక్క సమూహలు విషయానికి వచ్చేపాటికి సమూహల్ని దేవాతి దేవుడు ఇజ్రాయేళ్ళకు న్యాయాధిపతిగా మరి దేవదేవుడు మరి వాళ్ళ పట్ల ఎంతో ఘనముగా వాడుకున్నటువంటి ఆ ఆ యొక్క పరిస్థితిని అంతటినీ ఏడో అధ్యాయము వచనములో మనం చూస్తూ ఏ నిరంతరము ఇజ్రాయేలీ కొరకు ప్రార్థన చేసేవాడిగా సమూహేలున్నాడు ఈయన ప్రార్థన వల్ల ఇజ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు రావడానికి భయపడిపోయారు ఇజ్రాయేలీల మీదకి రావడానికి వాళ్ళు ఎంతో కలత చెందినట్లుగా భీతి చెందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము ఈ యొక్క పదమూడో వచనము మొత్తం కనుక మనం ధ్యానిస్తూ ఉన్నట్టే ఆ అంశాలన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయి ఇదిగో ఫిలిస్తీన్లు ఎహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉంది ఈ రోజుల్లో మరి నువ్వు కూడా ఏ పరిస్థితులను బట్టి లేదు అనంటే ఏ శత్రువులను బట్టి ఏ సరిహద్దు తగాదాలను బట్టి ఏ యొక్క విషయాలను బట్టి నువ్వు దేవదేవుని సన్నిధిలో మరి మొరపెడతా ఉన్నారో లేదంటే నీ సేవకుడు నీ గురించి మొరపెడుతున్నాడో లేదో అది నీకే తెలుసు నువ్వు ఏ సేవకుని ఆశ్రయించావు ఏ సేవకుడు నీ గురించి మరి అంగలారుస్తా ఉన్నాడు నీ శత్రువు నీ మీద తాకకుండా లేదంటే వాడి పన్నాగాలు నీ మీద పని చేయకోకుండా మరి ఏ సేవకుని నువ్వు ఆశ్రయిస్తున్నామో నాకు తెలియదు కానీ ఇదిగో ఈ విధమైనటువంటి న్యాయాధిపతి లేదంటే గొప్ప సేవకునిగా సమూహేలు యొక్క అధ్యక్షతన ఇజ్రాయెల్ ప్రజలు ఉంటా ఉన్నారు అందుకనే వాళ్ళు ఫిలిస్తీన్లు ఎప్పటికీ కూడా వాళ్ళని తాకటానికి కూడా భయపడినటువంటి సందర్భాలు ఇజ్రాయెల్ ప్రజలు చక్కగా సుఖ సౌఖ్యాలతో విలసిల్లుతా ఉంటున్నారని అంటే దానికి కారణము ఈ యొక్క సమూహలు గారి యొక్క పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అందుకని ఒక సందర్భంలో అంటారు ఇదిగో నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం అవుతుంది అనేది సమూహలు మరి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పేటటువంటి పరిస్థితి సమూహేలు బ్రతికిన దినములన్నీ కూడా ఇజ్రాయేళ్లకు ఆ యొక్క న్యాయాధిపతిగా ఉన్నాడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు ప్రభు చిత్తాన్ని తెలుసుకునేవాడుగా ఉన్నాడు ప్రభు యొక్క లేఖనాలని వాళ్ళకి తెలియచేస్తూ వారి మధ్య న్యాయకర్తగా కూడా ఉన్నారు అయితే ఈయన ముసలితనం అయిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు తన కుమారుల యొక్క అధ్యక్షత మరి బాగాలేదు వాళ్ళు నీ వంటి వారు కారు అని చెప్పేసి ఒక రాజుని కోరుకుంటా ఉన్నారు ఆ రాజు పేరే సౌలు అయితే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సమూహలు కుమారులు మాకు వద్దు లేదంటే వీళ్ళ పరిపాలన బాగాలేదు మాకు సకల జనుల మర్యాద చొప్పున ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించలేదు వాళ్ళ యొక్క విధి విధానాలు మాకు బాగాలేదు మరి ఏ విధమైనటువంటి మరి న్యాయాన్ని మాకు తీర్చినట్లుగా నీ కుమార్ వారుల విషయంలో కూడా న్యాయం తీర్చు అని సమూహాల దగ్గరికి రాకోకుండా వాళ్ళు వీళ్ళందరూ కూడా కూడి ఒక కమిటీగా లేదంటే ఒక సంఘముగా సంస్థగా లేదంటే ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడుకొని సకల జనుల మర్యాద చొప్పున మనము కూడా ఒక రాజుని నియమించుకుందాం లేదంటే కోరుకుందాం అనేటటువంటి ఆ యొక్క అవసరాన్ని సమూహాల ముందు పెట్టినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఇదే అంశాన్ని మనం కనుక చూస్తే మొదటి సమయాలు ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం బి పార్ట్ సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది ఇజ్రాయెల్ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే దేవుని భయం కలిగి దేవుని యొక్క దాసుడుగా ఉన్నటువంటి సమూహేలు అధ్యక్షతనని వాళ్ళు వద్దు అనుకున్నారు అందుకని సకల లోకము ఏ విధంగా జనాలంతా ఏ దారిలో వెళ్తా ఉన్నారో అలాంటి మాకు రాజుని కావాలి అందుకని నువ్వు మా కొరకు రాజుని సిద్ధపరచు అని అని చెప్పి సమూహల్ని అడిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రభు నందు ప్రియమైనటువంటి ఈ ఈరోజు కూడా మనల్ని పరిపాలించేటటువంటి ఆ యొక్క గొప్ప నిర్ణయము మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశముగా అనేకమైనటువంటి సందర్భాల్లో మన రాజుని లేదంటే మనల్ని ఏలే వారిని మనమే గెలిపించుకునేటటువంటి గొప్ప అవకాశం దేవాది దేవుడు మన భారతదేశానికి అనుగ్రహించాడు ఈరోజు నీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను సకల లోక మర్యాద చొప్పున మరి నాయకుడిని కోరుకుంటున్నావా దేవుని చిత్తంలో ఉన్నటువంటి నాయకుడిని కోరుకుంటున్నావా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి సకల లోక మర్యాద చొప్పున మాకు నాయకుడు కావాలని అంటున్నారు అంటే ఒకవేళ ఇజ్రాయెల్ పెద్దలైనటువంటి వారిని కోరుకోనవచ్చు ఇజ్రాయెల్ వంశములో ఉన్నటువంటి వారిని కోరుకోనవచ్చు ఈ విధంగా వారి యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తే ఒక కులానికి చెందిన ఇది మా కులం అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అతని యొక్క జీవన విధానం ఏంటి జీవిత నేపథ్యం ఏంటి అతని యొక్క ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏ విధంగా కుటుంబాన్ని ఆయన సంరక్షించుకోగలుగుతున్నాడు అనేటటువంటి అంశాలని మానేసేసి ఈ యొక్క పిచ్చి జనం ఏం చేస్తూ ఉంటున్నారంటే ఈ కుల సంఘాలు కానివ్వండి కుల రాజకీయాలు కానివ్వండి మరి ఈ విధమైనటువంటి అభిప్రాయాలని వాళ్ళ పట్ల నాయకులుగా వెళ్లబుజుచ్చు ఈ యొక్క సకల లోక జనుల మర్యాద చొప్పున వాళ్ళు వెళ్ళిన రీతిగా ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతుంది అతడు మనకు చెందినవాడు కాబట్టి అతను ఓటు వేసి గెలిపిద్దాం వాడు ఎలాంటి వాడైనా సరే వీళ్ళకి అనవసరము ఇక్కడ వీళ్ళకేం కావాలంటే మనోడు కాబట్టి మనం అతన్ని గెలిపిద్దాం అందుకనే దేవాది దేవుడు సమూహాలతో ఏమన్నాడంటే ఆ సమూహాలు వాళ్ళు నిన్ను విసర్జించలేదు నువ్వు కాదు వాళ్ళని నేను ఏలకుండా వాళ్ళు నన్నే విసర్జించారు కాబట్టి నువ్వేం బాధపడాల్సిన పని లేదు వారు కోరుకున్నట్లుగా వారికి రాజుని నియమించుము వారు కోరుకున్నట్లుగా వారి కొరకు రాజుని నియమించు అని చెప్పినటువంటి దేవాది దేవుని మాట తూచా తప్పకోకుండా సమూహేలు మరి పాటిస్తూ తొమ్మిదో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం అఫియాకు పుట్టిన బెకోరత్ కుమారుడైన సెరోరుకు జననమైన అభియేలు కుమారుడకు కీషు అను బెన్యామినుడు కీషు భాగ్యవంతుడు ఒక బెన్యామేనీయుడు అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను అతడు బహు సౌందర్యము గల యవనుడు ఇజ్రాయల్లో అతనికి సాటి సుందరుడు ఒకడును లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు చూసారండి ఈ రోజుల్లో కూడా శరీర దారుఢ్యము శరీర దారుఢ్యము అందము కులము గోత్రము రాజు అయ్యేటటువంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు అయ్యేటటువంటి వ్యక్తి డబ్బు కలిగి ఉండాలి అందం కలిగి ఉండాలి మంచి కుల గోత్రాలు కలిగి ఉండాలి ఈ విధమైనటువంటి అంశాలని ప్రజలు ఏ విధంగా యొక్క చూస్తూ ఉన్నారో ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరి కోరుకున్నటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ ఒక అతను దొరికాడు ఆయన పేరే సౌలు ఈ సౌలు గాడిదలు కాసుకునేటటువంటి వాడు గాడిదలు కాయటం అన్నంటే అంటే చాలా మొరటగా గాడిదలు మాట వినవ ఎప్పుడైనా మనం కూడా పిల్లల్ని కోపం వచ్చినప్పుడు వరే అని చెప్పి అంటా ఉంటాం ఎందుకంటే గాడిద లాంటి మోర్కపు స్వభావము మొండి స్వభావము విచక్షణ ఉండదు వాళ్ళకి మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారు పైకి మాత్రం చాలా అందంగా కనబడతారు కానీ వాళ్ళ యొక్క లో అంతరంగపు జీవితము ఎంతో భయంకరమైనటువంటి కట్టునులుగా ఉంటా ఉంటారు ఇలాంటి కఠినుడిని మరి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కోరుకున్నారు దేవుడు కూడా ఒక్కొక్కసారి మనకి పనిష్మెంట్ ఇవ్వడానికి మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడండి ఎందుకంటే ఇక్కడ దేవాది దేవుడు ఎప్పుడు కూడా నో చెప్పలా ఆనాడు అవ్వ ఆ పండు తింటానన్నప్పుడు స్వతంత్రం ఇచ్చేశాడు ఏదేనలో ఒక చెట్టును మొలిపించి అమ్మా ఇదిగో ఇది మీరు తినకూడదు అయ్యా ఇది మీరు తినకూడదు తినిన రోజు నిశ్చయముగా చదవు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అక్కడ మానవుణ్ణి అరికట్టలేదు ఆయన ఎందుకంటే ఒక సిస్టమాటిక్గా లేదంటే వీళ్ళు నా మాటే వినాలి అని అని చెప్పి ఆయన అరికట్టలేదు చక్కగా స్వతంత్రం ఇచ్చాడు మానవుడికి అరే నీ ఇష్టం వచ్చినట్లుగా చెయ్యి కానీ కండిషన్స్ అప్లై నా బిడ్డగా బ్రతకాలి అన్నంటే కనుక ఇదిగో నా యొక్క ఉద్దేశాలలో నా చిత్తాలలో కనుక నువ్వు బ్రతకాలంటే ఇదిగో నా దగ్గర కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్న కుమారునికి తల్లిదండ్రులు ఏ విధమైన కండిషన్స్ పెడతారండి చక్కగా స్కూల్కి వెళ్ళి పలానా టైంకి రావాలి కాలేజ్కి వెళ్ళి పలానా టైంకి రావాలి లేదని అంటే ఈ టైంకల్లా తినేసేయాలి ఈ టైం కల్లా నిద్రపోవాలి అదే బయట యొక్క తల్లిదండ్రులు పర్యవేక్షణ లేనటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటారు వాళ్ళు కొంతమంది చూస్తూ ఉన్నంటే ఒంటి గంట రెండు గంటలు ఆటయాల్లో కూడా వాళ్ళు భయంకరమైనటువంటి సమూహాలుగా వాళ్ళు కూర్చొని మరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వీటి ఇట్లాంటి వాళ్ళకి ఒక అడ్డు ఉండదు అదుపు ఉండదు ఈ యొక్క స్వభావం కలిగినటువంటి సౌలుని మరి రాజుగా చేయడానికి దేవుడు మరి ఏ వాళ్ళ యొక్క కోరిక మేరకు ఇది దేవుడు తీసుకున్న నిర్ణయం కాదు వాళ్ళ కోరిక మేరకు సౌలుని రాజుగా చేసినటువంటి పరిస్థితి ఈ సౌలు యొక్క మొండి స్వభావాన్ని బట్టి ఒకనొక సందర్భంలో మరి సౌలు మరి ఆ మాట వినకోకుండా అమాలయకి అందరినీ కూడా నిర్మూలన చేయ నువ్వు అని సమూహ్యలు గారు మరి పంపిస్తే ప్రవక్త మాటని ఆ లక్ష్యము చేసి ఆ యొక్క మాటలన్నింటిని కూడా మనము అయితే పదో అధ్యాయము కొన్ని మాటలు అప్పుడు సమూహలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకుని నిన్ను అభిషేకించి తన శ్వాసం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగో సెలవిచ్చను ఇదిగో దేవుడు చిత్తం ప్రకారం సౌలుని సమూహేలు రాజుని చేశాడు అయితే ఈ రాజు అయిన తర్వాత ఇంకా ఈలో గర్వము పెరిగిపోయింది లోబడే స్వభావము ఉన్న పరిస్థితి నుండి దేవాతి దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు అని ఎప్పటికీ ఎప్పటికప్పుడు కృతజ్ఞత కృతజ్ఞుడై ఉండవలసినటువంటి సౌలు ఇష్టానుసారమైన అంటే అహం కప్పించుకొని మరి జీవిస్తాను ఉంటున్నాడు అందుకనే ఈ యొక్క మొదటి సమయంలోనే మరి మనం గనక గమనిస్తే పదిహేను అధ్యాయంలో దేవుని ప్రవక్త సౌలుని పిలిచి మరి చెప్తా ఉన్నాడు మొదటి వచ్చిన ఒకనొక దినమున సమూహేలు సౌలుని పిలిచి యహోవా ఇజ్రాయిల్లకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను ఎహోవాట విను ఎహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీలు ఇజ్రాయిల్లకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తుల నుండి రాగానే అమలేకి వారికి విరోధులై మార్గమందు వారి మీదకి కదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేసి పురుషులనేమి స్త్రీలనేమి బాలునరినేమి పసిపిల్లలనేమి ఎద్దుల గొర్రెలనేమి వంటలనేమి గార్ధవమలనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలయకీలను నిర్మూలన చేయమని దేవుడు చెప్తే ఇక్కడ సౌలు సొంత పెత్తనం చేస్తున్నాడు సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు కొంతమంది పెద్దలతో కలిసి మరి ఏమంటున్నాడంటే వాళ్ళకి పనికిరానివన్నీ కూడా నిర్మూలన చేశాడు ఇదిగో తొమ్మిదో వచనంలో మీరు స్పష్టంగా చదువుకోండి ఇక్కడ అన్ని చదివి వినిపించడానికి మనకి సమయం సరిపోదు కాబట్టి తొమ్మిదో వచనం కూడా మీరు స్పష్టంగా చదువుకొని పనికిరాని వాటిని నిర్మూలన చేసి క్రొవ్విన దూడలని లేదంటే క్రొవ్వినటువంటి పశువులను తీసుకొని వచ్చినటువంటి సందర్భాలు ఆ పశువుల కేకలు విన్నటువంటి సమూహలు ఏంటయ్యా నువ్వు చేసింది ఏంటి నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఏంటంటే ఇదిగోండి ఇది నేను యహోవాకి బలిగా అర్పించడానికే ఈ విధంగా నేను వాటిని తీసుకొని వచ్చాను అని అని చెప్పి చాలా అతి తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ సౌలు అయితే దేవుడు ఆ యొక్క సౌలుని ఆ సౌలుని రాజుగా చేసిన దాన్ని బట్టి చాలా దుఃఖించినటువంటి సందర్భాలు ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తా ఉన్నాం అందుకనే ఆ సమూహేలు గారు ఏమంటున్నారంటే ఇదిగోండి పదిహేనో అధ్యాయంలో గనక మనం చూస్తే పదిహేనో వచ్చనం గనుక మనం చూస్తే అందుకు సవులు అమాలయకుల ఎద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యహోవాకు నర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండనిచ్చి మిగిలిన వాటి మేము నిర్మూలన చేస్తామీ అనగా సమూహేలు ఇక నువ్వు మాట్లాడాల్సినటువంటి పని లేదు అంటే జస్ట్ షెట్అప్ అని చెప్పి నువ్వు ఇంకా మాట్లాడాల్సిన పని లేదు అంటే మన భాషలో చెప్పాలి అని అంటే నోరు మూసేసే అని చెప్పి సమయలు మరి సౌలుని గద్దించినట్లుగా చెప్తా ఉన్నాడు ఇక్కడ తను చేసినటువంటి పనిని సమర్థించుకుంటూ ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఇది దేవునికే అర్పించాను అర్పించడానికే తీసుకొని వచ్చాను అని చెప్పి సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా నోరు మూసేసే అని చెప్పేసి ఈ యొక్క ట్రాన్స్లేషన్లో మనం చూసుకోవచ్చు అనమాట అదే ఇరవై రెండో వచనం కనుక మనం చూస్తే అందుకు సమూహాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనిట వల్ల ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలను అర్పి అర్పించుట వలన ఆయన సంతోషించినా ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆగ్నేయు గైకునిట పొటేళ్ళు క్రవ్వు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము అని అని చెప్పి అంటా ఉన్నాను నువ్వు ఒకవేళ ఎన్ని కానుకలు ఇచ్చినా ఎన్ని లోబడకోకుండా దేవునికి కానుకలిచ్చి ఒకవేళ నువ్వేదో దేవుణ్ణి సంతోష పెట్టాలని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఏమీ అవసరం లేదు చాలా మంది చాలా మంది జీవితాల్లో గమనిస్తూ ఉన్నంటే ఇదిగోండి మేము ఎంత కానుకిచ్చాము దేవుడు మా పాపాలని సమర్థిస్తాడేమో అని అనుకుంటుని భ్రమల్లో ఉంటున్నారేమో అస్సలు కుదరనే కుదరదు దేవుడు అస్సలు ఒప్పుకోడు ఆయన మాట ఇచ్చి చేయక మానడు ఆయన ఆయన దగ్గర అంతా కూడా కండిషన్స్ అప్లై నువ్వో నువ్వు ఈ విధంగా ఉంటేనే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటావు అని దేవదేవుడు అనేకమైన సందర్భాల్లో ఆయా మనుషుల జీవితాల్లో స్పష్టంగా చెప్పినటువంటి దేవుడు అంతేగాని నువ్వేదో నీ నిలువు దోపిడీలు లేదంటే నీకు దొంగ తనము చేసి సంపాదించినవి అనేవి నేను కానుకగా అర్పిస్తాను అని అంటే ఈ లోక సంబంధమైన విగ్రహాలు ఏమన్నా దానికి ఏమో కానీ జీవము కలిగిన దేవుడు రోషము కలిగిన దేవుడు అస్సలు ఒప్పుకోడండి అందుకని నువ్వు బలులను అర్పించడం కంటే హోవా మాట వినటము శ్రేష్టము ఈ రోజుల్లో చాలామంది చాలా జీవితాల్లో కనుక గమనిస్తే వాళ్ళ జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు ఎందుకు వాళ్ళు అనేకమైన ప్రదేశాలు తిరిగినప్పటికీ వారి జీవితాల్లో మేలనేది అనేది ఎందుకు అనుభవించలేకపోతున్నారని గమనిస్తే వాళ్ళు అన్ని చేస్తారు గాని దేవుని మాట వినరు దేవుని యొక్క ఆజ్ఞలకి లోబడరు అలాంటి స్వభావం కలిగిన వాడే ఈ సౌలు ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఊరుకుంటాడండి దేవుడు ఊరుకోకుండా ఆయన దగ్గర నుండి సింహాసనాన్ని లాగివేసి ఇదిగోండి ఈయన చూపులకి అందంగా కనబడ్డాడు అయినా సరే దేవుడికి ఈయన యొక్క పని కానీ పరిస్థితి కానీ దేవుడు ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఈయన దగ్గర నుండి సింహాసనాన్ని లాగివేసి చూసారా దావీదు నాకు ఇచ్చినటువంటి సందర్భాలు ఆ సందర్భాల్లో కనుక మనం గమనిస్తే దావీదు కడపటివాడిగా ఉన్నాడు దావీదు చాలా మరి అందరికంటే చిన్నవాడిగా ఉన్నాడు దావీదు యొక్క పట్ల దావీదు పట్ల ఆయన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దీనుడుగా ఉన్నాడు నిరంతరము అడవిలో సాధనము చేస్తూ ఉన్నాడు తొంబరుతో సితారతో ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాడు నిజంగానండి ఒక గొర్రెలు కాసుకునేటటువంటి దావీదిని అందుకనే ఆయన కృతజ్ఞతగా ఏమంటాడంటే గొర్రెలు కాసుకునేటటువంటి నన్ను రాజుగా చేసినటువంటి దేవా నీకు నేను ఏమి నీ రుణాన్ని తీర్చుకోగలను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని నా కుటుంబం ఏపాటిది అని కృతజ్ఞత చెల్లించాడు ఇక్కడ మనం గమనిద్దాము ఒక విషయాన్ని ఇక్కడ సౌలు చేసిన పాపం కంటే దావిదు చేసిన పాపము బహు భయంకరమైనది సౌలు చేసినటువంటి పాపము మరి ఈ విధంగా తిరుగుబాటు దావీదు చేసినటువంటి పాపము ఒక భార్యని తీసుకొచ్చి కొన్ని భార్యని తీసుకొచ్చి ఆవిడని మరి చెరిచినది కా మాత్రమే కాకుండా అతన్ని చంపినటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో అయితే తను ఆ యొక్క పనిష్మెంటు దానికి తగినటువంటి పనిష్మెంట్ కూడా అనుభవించాడు ఏంటి ఆ పనిష్మెంట్ అని అంటే తన కుమారుడు అప్షాలోము తన మీద తిరుగుబాటు చేశాడు మరి అప్షాలోము తన ఉపపత్నుల్ని పాడు చేశాడు మరి త ఒక చెల్లిని అన్న చెరచడానికి కా రకుడయ్యాడు ఈ విధమైన పనిష్మెంట్ అంతా అనుభవించాడండి చాలామంది ఈ రోజుల్లో సేవకులుగా ఉన్నటువంటి వారు కూడా వ్యభిచారులైనటువంటి పరిస్థితులు ఆ యొక్క చూస్తా ఉన్నంటే దావీదు చేస్తే లేదు కానీ పాపం మేం చేస్తే వచ్చిందానంట దావీదు ఎంత పనిష్మెంట్ అనుభవించాడు యాభై ఒకటవ కీర్తనలో ఎంతగా ఆయన నా యొక్క కన్నీటి ద్వారా నా పడక కొట్టుకొని పోతా ఉంది ఇదిగో నాకు మరలా రక్షణానందాన్ని మరి నువ్వు కలిగించు అని దావీదు అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుని దగ్గర మరి మొరపెట్టినటువంటి అంశాలని మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు సౌలుకి పిలిచి ఇస్తే సౌలు కోల్పోయాడు దావిదిన తర్వాత మరి దేవుడు ఎన్నుకున్నాడు ఏదైనా నీ జీవితంలో నువ్వేదో మంచి నువ్వేదో అందంగా ఉన్నావు లేదంటే మంచి కులంలో ఉన్నావు మంచి హైటు వెయిట్ ఉంది నీకు రాజరికపు విధుల్ని కట్టబెట్టినటువంటి ఈ జనము ఒకవేళ నేను పొగుడుతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇదిగో ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనికి వస్తా సౌలు దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే దేవుని మాట వినకపోతే ఇదిగో ఇదే పరిస్థితులు వస్తుంది జనులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటి అంటే మనం ఎవరు ఎవరిని ఎన్నుకుంటున్నాము మనకు వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి కదా నేను వీళ్ళు వాళ్ళని చెప్పను కానీ ఎవరిని ఎన్ ఎన్నుకుంటున్నాం మనము ఎవరు దేవుని భయము కలిగి ఉన్నారు దేవుని యొక్క కట్టడలను విధులను ఎవరు అనుసరించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారు దేవునికి ఎవరు విధేయత కలిగి ఉన్నారు ఒకనొక సందర్భంలో సమూహేలు సౌలునకు భయపడిపోయాడండి ఎందుకంటే ఆ యొక్క దావేది అభిషేకించడానికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ సౌలు ఉంటాడు కాబట్టి అని భయపడినటువంటి పరిస్థితులు అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం ఎవరిని నువ్వు రాజుగా ఎన్నుకుంటున్నావు నీ రాజు నీ పరిపాలకుడు ఎలాంటి వాడు ఆయన యొక్క స్థితిగతులు ఏంటి ఇంత గెలిచినటువంటి వాడు రచ్చ గెలుస్తాడు అని ఇంటిని సరిగా కట్టుకోలేని వాడు నిన్ను ఏ విధంగా కడతాడు అనేటటువంటి అంశాలన్నీ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు మర్చిపోయారు కాబట్టి ఘోరమైన విపత్తుని తెచ్చుకున్నాడు ఆ తర్వాత సమూహ మృతి పొందిన తర్వాత సవులు ఏ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు అంటే నాకు శత్రువులు వస్తున్నారు నాకు భయం వేస్తూ ఉంది ఎంత గొప్ప రాజరకపు జీవితం అండి ఎంత భ్రష్టుడైపోయాడు అయిపోయాడు సౌలు మరి అయితే దేవాది దేవుడు ఆ యొక్క దీనత్వంలో సాధువుగా ఉన్నటువంటి దా దావీని ఎన్నుకున్నప్పుడు దావీదిని బట్టి దేవాది దేవుడే గొప్ప సాక్ష్యాన్ని పలుకుతా ఉన్నాడు అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయంలో గనక మనం గమనిస్తే ఇరవై ఒకటో వచ్చినవి నుండి మనం గమనిద్దాం ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడైన కీషు కుమారుడైన సౌలును వారికి నలభై ఏండ్లు వరకు దయచేసాను తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను యశ్యా కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చనని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చెను అయితే సవులు గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు దావిదుని గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడు ఒకవేళ దేవుడు నిన్ను ఎక్కడో గాడిదలు కాసుకునే స్వభావం నుండి దేవుడు ఒకవేళ మంచి పొజిషన్లో లేదంటే మంచి హోదాలో మంచి పరిపాలకుడుగా లేదా ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా ఏ పోస్ట్లో కౌన్సిలర్వా వార్డు మెంబర్వా ఏ పోస్ట్లో ఉన్నావో నాకు తెలియదు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి లోకం శాశ్వతం కాదు దేవుడు నిన్ను ఇచ్చినటువంటి ఆ హోదాను బట్టి దేవుణ్ణి స్థుతించు గర్వించి భ్రష్టుడు అయిపోకుండా సౌ సౌలు గర్వించాడు బ్రష్టుడైపోయాడు ఆ తర్వాత సౌలుని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోము ఎందుకనంటే సౌలు దగ్గర నేర్చుకోవాల్సింది ఏమీ లేదు పాపం చేసి చెడిపోయినప్పటికీ పశ్చాత్తాపపడినటువంటి నరుణ్ణి ఆయన దృష్టిస్తాడు అందుకని దావీది విషయమై ఆ దేవాది దేవుడు తన అతిక్రమములను క్షమిస్తూనే పరిహారం కూడా కనపరుస్తూ దావేదిని ఎంతో ఆయన ప్రేమించినటువంటి దేవుడు ఇదిగో దావీదు నా దాసుడు నేను సౌలు దగ్గర నుండి ఆ యొక్క రాచరికాన్ని తీసుకొని నేను దావీదు నాకు నేను అనుగ్రహించాను అని చెప్పి దేవాతి దేవుడు అంటా ఉన్నాడు ప్రభు నందుకు ప్రేమైనటువంటి వారిలారా ఏ పరిస్థితిలో ఉన్నావు దేవుడు నీకు ఒక మంచి పొజిషన్ని చాలామంది అంటూ ఉంటారు కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఏమండి నేను ఎందుకు పనికిరాని వాడిని అయినా ఇదిగో పిలిచి నాకు ఈ విధమైన హోదా ఇచ్చారు నేను అనుకోలేదు ఈ యొక్క పరిస్థితిలో ఉంటానని లే నేను అనుకోలేదు విధమైనటువంటి ఆ యొక్క హోదాలో నేను ఉంటానని ఆయన దేవుడు కరుణించాడు ఒకవేళ కరుణించాడా నువ్వు దేవుడి దగ్గర భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి ముందుకు వెళ్తే దేవుడు నిన్ను నిరంతరం దీవించేవాడుగా ఉన్నాడు అబద్ధం ఆడే దేవుడు కాదు ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునే దేవుడు కాదు మరి ఈ విధంగా దావీదు వలె మన జీవితాలు కూడా ఉండాలని ఈ యొక్క సందర్భంలో మీకు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తా ఉన్నాను అందరం ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు సౌలు వలె ప్రభ మేము గర్విష్ఠులమై నీకు ఊదుగో తండ్రి నాయన విరోధముగా ఉండకుండా దావిదు వలె నీకు లోబడి నీ చిత్తాన్ని నీ ఆజ్ఞలను గైకునే వారిగా మమ్మల్ని అందరినీ ఉంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి తిరించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మీ అందరికీ నా వందనాలు హస్తృతమా అమూల్యమనా నిమాదేవుని హస్తమా అపు రీయ స్వగుణసే అపుస